యోగా గురువు రామ్దేవ్ బాబా తాజాగా మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో నిన్న పతంజలి యోగాపీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సహా పలువురు మహిళలు హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమయాభావం వల్ల యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు వాటిని మార్చుకునే సమయం లభించలేదు. దీనిపై స్పందించిన రామ్దేవ్ బాబా ఇంటికి వెళ్ళాక దుస్తులు మార్చుకోవచ్చని అంటూనే మహిళలు చీరలు సల్వార్ సూట్లలో అందంగా ఉంటారని అన్నారు. అక్కడితో ఆగకుండా తన కళ్ళకైతే వారు అసలేం ధరించకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించి వివాదం రాజేశారు. అమృత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే ఎదుటే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి.